రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై రోజుకొక సబ్జెక్ట్ తీసుకుంటూ విధ్వంసానికి నాంది పలుకుతున్నారు. ప్రస్తుతం మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒకే రాజధాని ఉంటుంది. అలాంటి దానికి మూడు రాజధానులని ఒక నూతన నిర్వచనం తేవడం, ఎప్పుడు కూడా అధికార వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి కాదు, అభివృద్ధి వల్ల పెట్టుబడుల వల్ల అభివృద్ధి అవుతుంది. కానీ కొత్త శేతగారి సిద్ధాంతం మూడు రాజధానుల వల్ల అభివృద్ధి అవుతుందని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. గడిచిన 9 నెలలుగా మీరు ఒకసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అన్నీ అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. వాస్తవాలు చెప్పే పరిస్థితులు లేరు. ఈరోజు ఇక్కడ రాజమండ్రికి వచ్చినప్పుడు దిశ చట్టం, దిశ చట్టాన్ని వీళ్ళు రూపొందించినప్పుడు లొసుగులు ఉండడం, దాన్ని కేంద్రానికి పంపిస్తే వాళ్ళు తిరిగి పంపించారు. మీరు గొప్పగా చెప్పే దిశ చట్టం సరిగా కూడా రూపొందించుకోలేకపోయారంటే తిరిగి ఆ బిల్లు బ్యాక్ వచ్చిందంటేనే మీ చేతగానితనం అర్థమవుతుంది. అలాంటి చట్టం అనేది లేకపోయినా ఈ రాజమండ్రికి వచ్చి పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారంటే వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలని కూడా అర్థం కావడం లేదు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ పోలీస్ స్టేషను ఉపయోగించుంటే, ఇనాగ్రేట్ చేసుంటే ప్రజలు అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంత చౌకబారు ప్రచారం, ప్రతిరోజు మానభంగాలు జరుగుతున్నాయి. నిన్నెక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే 5 నిమిషాల్లో పట్టుకున్నామని గొప్పగా పేపర్లో పబ్లిసిటీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చిన అధికారి కావాల్సింది. రాష్ట్రంలో ఎక్కడ కూడా మానభంగాలు జరగకుండా, ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయలేకపోయారు. ఈరోజు 1-2 కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇసుక మీద ఎంతో రభస చేశారు. ఈరోజు నేను అడుగుతున్నా, మీ చేతగాని ప్రభుత్వం ఏం చేశారని అడుగుతున్నా. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు, పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా కొంతమంది నాకు విజయవాడలో పార్టీ ఆఫీసులో అమరావతిలో వచ్చి కలిసి ఈ యొక్క ఇసుక పాలసీ తీసుకొచ్చారు. నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయినాయి. మేము ఒకప్పుడు 7 రోజుల్లో 6 రోజులు పనుండి ఒకరోజు మా జీతాలు తీసుకొని ఆనందంగా ఉండేవాళ్ళం. ఈరోజు వారానికి ఒకరోజు కూడా పని దొరకడం లేదు. ఈ విధంగా 50 లక్షల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం పొట్ట నింపుకునే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం, చాలా నీచమైన కార్యక్రమం. నేను అడుగుతున్నా, ఒకప్పుడు ఇసుక రేట్ ఎంత, ఈరోజు ప్రస్తుత రేట్ ఎంత? వినియోగదారుడు చేరే లోపల 4-5 రెట్లు ఎక్కువ అవుతా ఉంది. ఈ డబ్బులు ఎవరి జోబులో పోయినా సమాధానం చెప్పాల్సిన బాధ్యతల పైన ఉంది. 1-2 ట్రిప్పులు మాత్రం ఆ టోకన్ తీసుకుంటారు, మిగిలినటన్నీ బ్లాక్లో అమ్ముకుంటారు, వేరే రాష్ట్రాలకు పంపిస్తారు. మొత్తం సర్వం భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు.